ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. మొత్తానికి ఇవాళ మనకు ఎస్ఎస్సి నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీనికి సంబంధించి విద్య అర్హతలేంటి, ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్కట్లో ఫుల్ఫిల్గా తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే ఫ్రెండ్స్, మొత్తానికి ఎస్ఎస్సి నుండి వచ్చినటువంటి రిక్రూట్మెంట్లో మొత్తానికి డిప్లొమా ఇన్ ఇంజనీర్, ముఖ్యంగా మనకు డిప్లొమా ఇన్ సివిల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ తత్సమాన లేదా డిగ్రీ అంటే క్వాలిఫై అయినటువంటి ఈక్వలెంట్ డిగ్రీలో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు ఈ ఛాన్స్ అయితే కల్పించారు. సో ఏజ్ మాత్రం 18 to 32 ఇయర్స్ మధ్యలో కలిగి ఉండాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు అయితే ఒక 3 to 5 ఇయర్స్ వరకు సరళింపును కల్పించారు. పే స్కేల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా చాలా భారీ సంఖ్యలో ఉంటుంది. సో 35,400 నుంచి మొత్తానికి 1,12,000 వరకు సాలరీస్ అయితే చాలా బాగుంటాయి. సో సెలక్షన్ ప్రాసెస్ ఎంపిక విధానం అంటే స్కేల్1 అండ్ స్కేల్2 ఇవి రెండు ఎగ్జామ్స్ కూడా మనకు కండక్ట్ చేయడంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్గా ఉంటుంది. దాంతోపాటు దీనికి సంబంధించి దరఖాస్తు ఫీ మాత్రం చాలా సింపుల్, జనరల్ అభ్యర్థులకు మాత్రమే ఒక కేవలం ఒక 100 రూపీస్ ఫీ మాత్రం అడిగారు. మిగతా రిజర్వేషన్ అభ్యర్థులు కావచ్చు, ఇతర అభ్యర్థులకు మాత్రం 1 రూపాయి కూడా అప్లికేషన్ ఫీ మాత్రం అడగలేదు. సో ఇంపార్టెంట్ డేట్ మనకు 26th జులై నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇనఫ్ చివరి తేదీ అనేది వచ్చేసి మనకు అక్టోబర్ 16 వరకు దీనికి సంబంధించి నోటిఫికేషన్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. అయితే మొత్తానికి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఎలా చెక్ చేసుకోవాలి, అండ్ ఆఫీషియల్ వెబ్సైట్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ప్రక్రియ, ఆల్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద ఫస్ట్ లింక్ అదే ఇచ్చానండి. వన్స్ మీరు ఆ లింక్ కనుక టచ్ చేస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అంతా ఫుల్ఫిల్గా మీరు తెలుసుకోవచ్చు. తెలుగులో కావాల్సినటువంటి ఫార్మేట్ డీటెయిల్స్ ఉంటున్నాయి, తర్వాత నోటిఫికేషన్ పీడిఎఫ్ అండ్ ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది చాలా క్లియర్గా మీకు వండర్ఫుల్గా అర్థమయ్యే విధంగా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే అప్డేట్ చేశానండి. సో మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి ఎలిజిబిలిటీ ఉండి అర్హత గల అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. దర్ఆఫ్టర్ మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ని కామెంట్ చేసిన దగ్గర గుర్తు చేయండి, ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.